పెద్దపల్లి పట్టణం శాంతినగర్కు చెందిన సానికొమ్మ రామరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు తదితర మండలాల్లో గుట్టు చప్పుడు కాకుండా మట్టిని తరలిస్తూ అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టి సారించి అక్రమ మట్టి దందాను అరికట్టాలని కోరారు. పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా చుట్టుపక్కల అక్రమంగా మట్టి తరలించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్లీగల్గా నాకు పర్మిషన్ ఉన్నది, అయినా కానీ నేను నెలకు తక్కువ లక్ష నుంచి 50,000 ఇన్కమ్ ఇస్తున్నా గవర్నమెంట్కి. వీళ్ళు చేయబట్టి నాకు గిరాకీ దొరకక ఫైనాన్స్ కానీ డ్రైవర్ల జీతాలు కానీ ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మొత్తం లోడింగ్ పాయింట్లు అన్నీ వచ్చేసి దాదాపు 8-9 లోడింగ్ పాయింట్లు ఉన్నాయి ఇన్లీగల్ కొట్టి వాళ్ళవి. అది ఒకటి గౌరెడ్డిపేట, ఒకటి బొంపెల్లి. మాట్లాడి కంట్రోల్ చేయండి. లేని పక్షంలో ఒక్కొక్క బండి దొరికినప్పుడు 6 నెలలు బయటికి రాకుండా లోపల ఉంచండి. 3-4 సెక్షన్ల కింద బండి లోపల పెట్టండి. అప్పుడు కొంచెం వాళ్ళ చలనం వచ్చి ఇల్లీగల్గా తోరే వాళ్ళు బంద్ అవుతారు. కఠినమైన చర్యలు తీసుకోకుంటే అధికారులు, గవర్నమెంట్కు లాస్ అవుతుంది, ఇటు నాకు లాస్ అవుతుంది. ఇన్కమ్ ఇచ్చేవాడిని నేను గవర్నమెంట్, వాళ్ళ ద్వారా రూపాయి కూడా ఇన్కమ్ లేదు. నైట్ టైంలో ఇల్లీగల్గా నడిపే వాళ్ళు చాలామంది 11:30-12 గంటలని స్టార్ట్ చేసి తెల్లారు 5-6 గంటలదాకా నడుపుతున్నారు. మైనింగ్ గారికి సమాచారం ఇస్తే మా దగ్గర సిబ్బంది లేరన్నారు. ఇకనైనా మైనింగ్ వారు స్పందించి కొంచెం కఠినమైన చర్యలు తీసుకోగలరని నా యొక్క పాత్ర. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.